కొత్తగా పార్టీలో చేరే వీరి కోసం 4 నుంచి 5 స్థానాలను కేటాయించనున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం స్క్రీనింగ్ కమిటీ రూపొందించిన తుది జాబితాలో స్వల్ప మార్పులు చేర్పులు జరగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక మాజీ ఎంపీలు పొన్నం హుస్నాబాద్ మధియాష్కి ఎల్బీ నగర్ సీట్లు ఆశిస్తున్నారు. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీకి దిగుతారని తెలుస్తుంది. దీంతో షబీర్ అలీనే కామారెడ్డి బరిలో నిలుస్తారా మరో స్థానం కేటాయిస్తారా అనేది తేలాల్సి ఉంది. జూబ్లీహిల్ స్థానంపైన పార్టీ నాయకత్వం నిర్ణయంపైన ఉత్కంఠ కొనసాగుతుంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు లైన్లో అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ప్రస్తుతమైతే కాంగ్రెస్ లో 64 స్థానాల్లో దాదాపు 40 నుంచి 50 స్థానాలు కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. కొత్త వారి కోసం 4 నుంచి 5 సీట్స్ కూడా స్థానాలు కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు మీరు అన్ని కూడా చూస్తున్నారు, ఒక రాజకీయ విశ్లేషకులుగా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సునీత గారు, ఇంకా కాంగ్రెస్ అంటే నిజంగా జనరల్ గా ఏం చెప్పానంటే జాతీయ పార్టీలు కొన్ని అవరోధాలు ఉంటాయి, కానీ ఇంత సస్పెన్స్ అవసరం లేదు. యాక్చువల్ గా సీసీ సమావేశం మళ్ళీ ఇవాళ వాయిదా పడ్డది కదా. ఆ రకం చూసుకుంటే మొదటి 55 లిస్టు వచ్చిన తర్వాత రెండో లిస్టు ఇంత ఆలస్యం కావడానికి ప్రధానమైన కారణం ఈ చేర్పు చేరికలు అంటే జంపింగ్ జపాంగ్స్ కోసం చూస్తున్నదా కాంగ్రెస్ పార్టీ అనే అనుమానం వస్తుంది. ఒకటి. రెండోది, ఒకే సీటు కి ఇద్దరు ముగ్గురు పోటీ పడ్డం, అది కూడా కొంత పరీక్షగా మారింది. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రకటించిన సీట్లు చూస్తే పెద్దగా అవరోధాలు లేని సీట్లను 55 అభ్యర్థులను ప్రకటించారు. కనుక రెండో దశలో ఈ మరొక 55 మందిని ప్రకటిస్తామని మొన్న నుంచి ఊరిస్తున్నారు. మరి ఇవాటికి కూడా కావడం లేదంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా జంపింగ్ జపాంగ్స్ వస్తారని చూస్తున్నారా, వచ్చిన తర్వాత చేద్దామని చూస్తున్నారా? అందుకనే ఎల్బీ నగర్ మునుగోడు లాంటివి ఆపారు కదా, ఇప్పటికే చూశాం కదా మనం. కనుక ఆ క్లారిటీ వచ్చినాక చేస్తారా అనేది ఒకటి. రెండోది, ఇక్కడ పైరవీలు కూడా ఎక్కువైనాయి నాకు అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో తమ వారి కోసం సీట్లు ఇప్పించుకుందామనే పైరవీలు కూడా ఎక్కువైనాయి. అట్లానే మరి కాంగ్రెస్ పార్టీ మీద ఒక ఆరోపణ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మీద అక్కడి పార్టీ వాళ్ళే ఎవరైతే టికెట్లు దొరకని మనకు టికెట్ దక్కని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. టికెట్లు అమ్ముకుంటున్నారని, పెద్ద ఎత్తున డబ్బులు మార్గం చేస్తున్నారని ఆరోపణలు కూడా చేశారు కదా, అది కూడా చూసాం మనం గమనించాం. కనుక ఇవన్నీ కూడా కొంతవరకు నిజం లేకుండా నిప్పు లేని పొగ అయితే రాదు కదా. ఇప్పుడు మీకు డబ్బులు ఇస్తే టికెట్ ఇస్తామని డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి చెప్పకపోయినా ఆ సంకేతాలు పోయినాయంటే వాళ్ళు తమకు టికెట్ రాలేదంటే ఎదుటి వాళ్ళకి ఇచ్చిందనే ఎదుటి వాళ్ళు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారనే పరిస్థితి వస్తుంది కదా. ఇవన్నీ కనపడుతున్నాయి. అది కాకుండా పైన కూడా మనకు ఎవరైతే ఇన్ఛార్జ్లు ఉండో వాళ్ళ మీద కూడా చాలా నీళ్లు కమ్ముకుంటున్నాయి. ఉదాహరణకు ఎప్పుడో నాకు దాదాపు 10 ఏళ్ల క్రితం మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మన దిగ్విజయ్ సింగ్ గారు మనకు ఇన్ఛార్జ్ గా ఉండేవారు, కొంచెం రాజకీయ దురంధరుడు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడు. అట్లాంటి ఆయన మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి మనకు. ఏది ఇన్ఛార్జులు అనేది ఇక్కడ నుంచి అధికారంలో ఉన్న పార్టీ నుంచి అప్పుడు అధికారంలో ఉంది కానీ కాంగ్రెస్ వసూలు చేసుకొని పోతారనే దాని మీద. ఇప్పుడు కూడా ఈ టికెట్ల గొడవలో వీళ్ళ మీద కానీ ఇన్ఛార్జీల మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అది మనం బయట ఉన్న వాళ్ళు అనడం కాదు, కాంగ్రెస్ పార్టీ లోపడున్న వాళ్ళే. జగ్గారెడ్డి లాంటి వాడు వేణుగోపాల్ మీద అనుమానం వ్యక్తం చేసిండ్రు. గతంలో ఇదే రాజగోపాల్ రెడ్డి వేణుగోపాల్ మార్చకపోతే నేను ఉండను అన్నాడు. ఈ రకంగా చాలా చూసినాం కదా మనం. కనుక ఈ అన్ని అవరోధాలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద సమస్య ఏంటంటే కింది నుంచి మొదలుకొని అందరూ పైరవి చేసుకోవడం, పైదాకా వెళ్ళడం, చివరికి టికెట్ ఎవరికి వస్తుంది తేలకపోవడం, ఢిల్లీలో పడిగాపులు పడడం. అందుకనే బీఆర్ఎస్ పార్టీ జనరల్ గా ప్రాంతీయ పార్టీలు, బీఆర్ఎస్ ఒకటే కదా, ప్రాంతీయ పార్టీలు అన్ని జాతీయ పార్టీల మీద విమర్శ పెట్టేది ఏంటంటే మీ అధిష్టాన వర్గం ఢిల్లీలో ఉంటుంది, క్షేత్రస్థాయి పరిస్థితులు మీకు తెలియదు, వాళ్ళకి తెలియదు, కనుక వాళ్ళు చెప్పిందే వేదం అవుతుంది, మీరు ఏం చేయలేరు, మేమైతే ఇక్కడనే అధిష్టాన వర్గం ఇక్కడనే ఉంది అని ఒక విమర్శ చేస్తుంటాయి ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా. అది నిజమే అనిపిస్తుంది ఇట్లాంటి అప్పుడు చూస్తుంటే మీకు. అందుకనే చివరికి ఇప్పుడు నోటిఫికేషన్ నవంబర్ 3 నాడు రిలీజ్ కాబోతున్నది, అంటే ఒక వారం రోజుల లోపల నోటిఫికేషన్ వస్తుంది. షెడ్యూల్ వచ్చింది ఆల్రెడీ, నోటిఫికేషన్ రావాలి. ఈ నోటిఫికేషన్ వచ్చేలోగానే సర్దుకుంటారా అంటే ఇంకా మేనిఫెస్టోలో ముందున్న సునీత గారు ఈ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయకపోతే ఇప్పటికే బీఆర్ఎస్ దూసుకుపోతుంది. ఇప్పుడు మళ్ళీ రెండో విడత ప్రచారానికి కేసీఆర్ బయలుదేరారు ఇవాళ్ళని, ఒక్కొక్క రోజు 3 నియోజకవర్గాలు పెట్టుకొని. అట్లాగే మనకు హరీష్ రావు ఉన్న అటు పక్కన కేటీఆర్ కూడా మరి ఇద్దరు చెరవ పక్క నరుక్కుపోతున్నారు. ప్రచారంలో ముందుండి అభ్యర్థుల ఎంపికల ముందున్న టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ ను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఇట్లా నత్తనానికి నడిస్తే కొంచెం కష్టమే అనే భావం వాళ్లలో, నాకు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొందరు పరిచయం కనుక
వాళ్ళతో మాట్లాడిన సందర్భంలో కూడా వాళ్ళు అదే వ్యక్తం చేశారు. కానీ తలలు పట్టుకుంటున్నారు, ఈ అధిష్టాన వర్గం ఎప్పుడు క్లియర్ చేస్తుంది, ఎప్పుడు అభ్యర్థులు ప్రకటిస్తుంది, వాళ్ళు వెళ్ళి ఎప్పుడు సంతులు చదువుకోవాలి, వాళ్ళు కనీసం అకౌంట్ ఇద్దరు, వాళ్ళే చాలా పనులు ఉంటాయి సుమిత గారు. ఇప్పుడు అభ్యర్థిత్వం ఖరారు కాగానే లాభం లేదు. ఒక రోజు ముందుగానే నామినేషన్ల కన్నా ఒక రోజు ముందుగానే వాళ్ళ పేరు మీద అకౌంట్ తెరవాలి, ఎలక్షన్ అకౌంట్ వేరే తెరవాలి, అట్లాగే చాలా పత్రాలు పూరించాలి. ఇప్పుడు అభ్యర్థులకు ఇంకొక పరీక్ష సునీత గారు, మనకు టికెట్ రాగానే లాభం లేదు. టికెట్ వచ్చిన తర్వాత ఈ ఆస్తులు అప్పులు విద్యార్హతలు అట్లానే మనకు నేర చరిత్ర వీటి గురించి పెద్ద ఎత్తున మనకు వాళ్ళకు సమాచారం సేకరించకపోతే కలవదు కూడా. ఇప్పుడు ముఖ్యంగా ప్రతిపక్ష స్థానంలో ఉన్న వాళ్ళకు ఏ పోలీస్ స్టేషన్లో ఏం కేసు ముందు నమోదైందో, ఏదో చిన్నదో ధర్నానో రాస్తారో ఒక చేసింది అనుకోండి, ఎక్కడో కేసు రిజిస్టర్ అయి ఉంటుంది. అది ఇందులో చెప్పకపోతే రేపు ఎవడన్నా కేసు వేసి చూశాం కదా, మొన్న ఈ ఎలక్షన్ కేసులు చూస్తున్నాం కదా, ఆస్తులలో ఒక్క ఆస్తి మిస్ అయితే పదవులు అయిపోయినాయి కదా, చూసినాం కదా మనం. కొందరు అనర్హత వేటు పడ్డది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో ఒక రిలీఫ్ లభించినా కూడా అది కూడా ఇప్పుడు పెద్ద భయంగా మారింది. అందుకని అభ్యర్థులలో భయం ఏముందంటే టికెట్ ఇచ్చు టికెట్ రావడం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత చేసుకోవాల్సిన ఏర్పాట్లు పెద్దవి కదా. ఒకటేమో సాంకేతికంగా నేను చెప్పిన అన్ని ఏది అఫిడవిట్ పూరించాలి, నేర చరిత్ర గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక కొందరైతే ప్రయత్నం చేస్తున్నారట ఏమని అంటే మా పేరు మీద ఏమైనా కేసులు ఉన్నాయా అని మనకు మన సెంట్రల్ పోలీస్ కమిషనర్ ఎట్లా దరఖాస్తు తెచ్చుకున్నారు. మొత్తం రాష్ట్రంలో ఎక్కడైనా మనకు మన కమాండ్ ఏరియా ఉంది కదా, కమాండ్ కంట్రోల్ ఏరియా, దానిలో అప్లికేషన్లు తెచ్చుకొని దేశ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇంకెక్కడైనా మా పేరు మీద ఏమైనా కేసులు నమోదు అయితే దయచేసి తెలపండి అని సమాచార హక్కు కింద ఒక అప్లికేషన్ వేసుకొని మరి వివరాలు సేకరించుకుంటున్నారు. రెండోది అతి ముఖ్యమైనది, సాంకేతికంగా ఇవన్నీ ఉంటాయి అనుకోండి, కానీ రెండోది అతి ముఖ్యమైనది ఏంటంటే ప్రజల్లో ఇప్పటి నుంచే అభ్యర్థి నేను అని ప్రచారం చేసుకోకపోతే మరి రేపు పొద్దున తీరా టైం వచ్చిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి ఆ 14 రోజుల్లో నియోజకవర్గం మొత్తం తిరగడం సాధ్యం కూడా కాదు. అందుకనే ఈ ఇబ్బందులు అన్నీ ఉన్నాయి. ప్రజల్లోకి పోవడం ఒక ఇబ్బంది అయితే ఈ టికెట్ రావడం పెద్ద ఇబ్బంది అవుతుంది. రాకముందు డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం ఎట్లయింది సునీత గారు, ప్రతిరోజు ఖర్చే, బయటకు వెళితే డబ్బులు ఏంది అభ్యర్థులకు, అసలు వరకంగా ధనరాజకీయం నడుస్తున్నది. ప్రజాస్వామ్యం పేరు కానీ జనస్వామ్యం బదులు ధనస్వామ్యం నడుస్తున్నది. ప్రతిరోజు డబ్బులు తీయకుండా మామూలు సామాన్య కార్యకర్తలు ధన కార్యకర్తలు కూడా కొనుక్కోకుండా నడిచే పరిస్థితి లేదు కనుక రాజకీయాలు సవాల్గా మారినాయి. ఇప్పుడు ఈ టికెట్ల బయటలో పడి వీళ్ళు ఢిల్లీకి హైదరాబాద్ చక్కర్లు కొడుతున్నారు నాకు అనిపిస్తున్నది. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు. తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా దాదాపు సిద్ధమైనట్లు తెలుస్తుంది. పెండింగ్ స్థానాలకు దాదాపు అభ్యర్థులు ఖరారయ్యారు. ఏ క్షణమైనా రెండో జాబితా రిలీజ్ చేసే అవకాశం ఉంది. కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అయితే రాజగోపాల్కు మునుగోడు సీటు ఖాయమైందని సమాచారం. కానీ ఆయన అడిగిన ఎల్బీ నగర్ సీట్ గురించి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 55 స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 64 స్థానాల్లో 40 నుండి 50 అసెంబ్లీ స్థానాలు క్లియర్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు సీనియర్లలో ఈ జాబితాపై ఉత్కంఠ కొనసాగుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ నిన్న భేటీ అయ్యింది. మిగిలిన 64 స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై ఇటీవల 2 సార్లు భేటీ అయిన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ప్రతిపాదనలను సిద్ధం చేస్తుంది. ఇందులో వామపక్ష పార్టీలతో పొత్తు, వారికి కేటాయించే 4 సీట్లు, మిగిలిన 60 స్థానాలపై స్పష్టత వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ ప్రతిపాదనలను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఇతర నేతల సమక్షంలో జరిగిన సిఈసిలో చర్చించినట్లు తెలుస్తుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. నమస్తే రామ్మోహన్ గారు. నమస్తే అండి. సార్, ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే మరి కాంగ్రెస్ ది రెండో జాబితా 40 నుండి 50 స్థానాలు క్లియర్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. రేపు సీనియర్లతో కూడా ఇప్పుడు ఒక రకంగా సీనియర్ల ఉత్కంఠ కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ లో టికెట్ల పంచాయతీ దాదాపుగా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయినప్పటి నుంచి కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఈ పంచాయతీ ఇప్పుడైనా క్లియర్ అవుతుందా, దీనికి సంబంధించి మీరు ఏమంటారు? నియోజకవర్గానికి ఒకటే టికెట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆశావాలకు అసమ్మతి అనేది ఉంటుంది.
మరి యొక్క అసమ్మతిని మరి ప్రజాస్వామ్యబద్ధంగా కొన్నిసార్లు నిరసనకు కూడా దిగుతారు కాబట్టి ఇది పంచాయతీ అని అనుకోవాల్సిన అవసరం లేదు ఇది ఏ నికల్లో అయినా కూడా ఆశావాహులు చేసేటటువంటి ఒక ఒక దాని ఎట్లా అంటే వాయిస్ ఆఫ్ డిసెంట్ అంటాం కదా సో మేము అనుకున్నాము మాకు వస్తుందని కానీ రాలేదు కాబట్టి నిరసన చేస్తారు కానీ 2 రోజులు అవుతాయి అన్ని తద్దుమణిగి పోతాయి ఖచ్చితంగా గతంలో కూడా ఉవ్వెత్తున ఎగిసిపడినటువంటి అసమ్మతి జ్వాలలు మీరు తీసుకొని గాంధీ భవన్ గేట్లను కూడా ఇరిగిపోయినటువంటి పరిస్థితులు కూడా మరి రాష్ట్రం చూసింది చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ రోజు బీఆర్ఎస్ తో లేదో ప్రచారం చూసిరా వాళ్ళ దాంట్లో కలిసి లేరు పంచాయతీ ఉంది కలిసి లేరు పంచాయతీ ఉంది ఊకే రిపీట్ చేస్తా ఉంది జనాల ముంగట అయితే వాట్ ఐ వాంటెడ్ టు సే ఈజ్ కలిసి లేరు అనేటటువంటి అంశం కాదు గెలిచేటటువంటి వాతావరణం వచ్చింది కాబట్టి ఆశాభావంలో కొంచెం నిరసన అనేటటువంటిది ఎక్కువ ఉంటది లేదు అసలు కాంగ్రెస్ పార్టీ ఊసే లేదు కాంగ్రెస్ పార్టీ ఏడుందని మీరే అన్నారు కదా మొన్నటి దాకా మరి ఇప్పుడు చూసిరా ఎందుకు ఇంత కొట్లాడుతురు దేనికోసం ఇంత ఫోకస్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ సభ పెడితే అధికారికంగా మీరు సభ పెడితే చర్చించినటువంటి నాదుడు ఓడలేడు కానీ అదే కాంగ్రెస్ పార్టీ తుక్కు కూడా సభ గురించి మాత్రమే నెక్స్ట్ డే మొత్తం తెలంగాణ రాష్ట్రం అదే రోజు తెలంగాణ రాష్ట్రం కూడా స్పందించింది అటు బీజేపీ పార్టీ పెట్టినా బీఆర్ఎస్ పార్టీలు పెట్టినా ఈ రెండింటిని కాదని చెప్పి ప్రతిపక్షంలోనే లేరని మీరు ఆరోపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి స్థాయికి వచ్చింది రాజకీయంగా ఆశావాదులకి కొంచెం నిరాశ కలిగించినప్పటికీ అది ఒక 2 రోజులలో సర్దుమరిగేటటువంటి కార్యక్రమం కూడా జానారెడ్డి గారిని దాన్ని మరి పెద్ద మనిషిని బాధ్యత పెట్టి మరి ఎవరికైతే ముందే వస్తలేదు అనేటటువంటి క్లారిటీ ఉందో వాళ్ళ దగ్గరకు పోయి పర్సనల్ గా కూడా కమ్యూనికేట్ చేస్తున్నటువంటి స్టైల్ ఆఫ్ ఫంక్షన్ కూడా మీరు ఒకసారి మాట్లాడుకోవాలి మనం ఇప్పుడు రామ్మోహన్ గారు ప్రస్తుతం ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం చూడాలి ఎందుకంటే మీరు అన్నట్లుగా ఇందాక అసంతృప్తులు కాంగ్రెస్ కి కాంపిటీషన్ ఎక్కువగా పెరిగిపోతుంది టికెట్ల కోసం చాలా మంది పోటీ పడుతున్నారు కాంగ్రెస్ లో ఇలాంటి టైంలో అసంతృప్తులు కూడా ఎక్కువ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా అసంతృప్తులు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నారు మరి ఈ అసంతృప్తుల విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు జానారెడ్డి ఏ రకంగా ఆయన యాక్షన్ తీసుకోబోతున్నారు అండ్ ఈ సిచ్యువేషన్ ని బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ క్యాచ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి మీరు ఏ రకంగా వాళ్ళని ఎదుర్కోబోతున్నారు 55 మంది ఫస్ట్ లిస్ట్ లో వచ్చినటువంటి దాంట్లలో అసమ్మతి వాదులు చాలా మంది వచ్చినప్పటికి కూడా తర్వాత క్రమక్రమంగా కూడా ఈ అసమ్మతి వాదులు అనేటటువంటిది సమసిపోయింది అసమ్మతి వాదం అనేది సమసిపోయింది మీరు ఇది గమనించండి ఎవరో ఇద్దరు ముగ్గురు చెప్తే ఈయనటువంటి వాళ్ళు పార్టీ మారినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క నాడిగిట పట్టుకున్నటువంటి నేతలంతా అసలు అధికార పార్టీలో ఉంటున్నటువంటి ఎమ్మెల్యే సీట్లు ఎమ్మెల్సీ సీట్లు జెడ్పీ చైర్మన్ సీట్లను వదులుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంటే గెలిచే ముంగట అధికారానికి దూరం అయిపోయి ప్రతిపక్షంలో కూర్చోాలని ఎవడు కోరుకోడు కదండి సో కొంచెం బాధ అనిపించినప్పటికి కూడా దే విల్ కంటిన్యూ ఇన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎవరైతే కష్టపడ్డారో కేసుల దగ్గర నుంచి కొట్లాడుకున్నారో ఆర్థికంగా కూడా పార్టీ కోసం ఖర్చు పెట్టి మరి ఇన్ని రోజులు కూడా అధికార పార్టీల మీద కొట్లాడినటువంటి నేతల్ని రేపు పొద్దున ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దాంట్లో పార్లల్ గా వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేస్తామో అనే అధిష్టానమే ఇదివరకే స్పష్టతనిచ్చింది ఈ స్పష్టతతోటే సగం కంటే ఎక్కువ అసమ్మతి వాదులు సమసిపోయింది దీన్ని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఇక బీజేపీ గురించి ఎందుకు చెప్త కానీ ఆ పార్టీలు ఈ పార్టీలో మిగిలిపోయిన వాళ్ళు ఉంటే తటబుట్ట తీసుకొని పోయి మా దాంట్లో అభ్యర్థులు చెప్పుకుందాం అనేటటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చిండ్రు దాని గురించి చర్చ లేదు కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ రోజు అక్కడ మేడిగడ్డ మునిగిపోతే కాళేశ్వరం మునిగిపోతే పక్కన ఉన్నటువంటి కర్ణాటక రైతులతో రాజకీయం చేసేటటువంటి స్టైల్ ఆఫ్ ఫంక్షన్ మీరు గమనించండి ఎంతసేపు డైవర్టింగ్ పాలిటిక్స్ నడిచేటటువంటి ధోరణులలో 4 గోడల మధ్యలో కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా నేతల మధ్యలో ఉంటున్నటువంటి విమర్శలు కి సంబంధించినటువంటివి లేకపోతే ఇంకేదైనా కొంచెం ఒక మాట దాటి మాట్లాడుతున్నటువంటివి ప్రజలు పెద్ద సీరియస్ గా తీసుకోవట్లేదు అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్న అంశం ప్రకారం కర్ణాటక రైతుల్ని బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ప్రచారం చేపిస్తున్నారు నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారు అంటారా 100% డైవర్టింగ్ పాలిటిక్స్ అంటున్నాం నెగిటివిటీ సంగతి ఇక్కడ రైతులు అసలు ఇనేటటువంటి పరిస్థితి ఏడుందండి డైవర్టింగ్ పాలిటిక్స్ ఏంటిది అని అంటే నెక్స్ట్ డే ఒక పతాక శీర్షికలలో పేపర్లలో వచ్చేటట్టు ఇప్పుడు కాళేశ్వరం 100,000 కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం మునిగిపోయింది చర్చ ఇది కేసీఆర్ ఇంటి ముంగట ప్రజలు మొత్తం కూర్చొని ఈరోజు ధర్నాలు దీక్షలు అనేటటువంటి సరే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని చెప్పి మనం మాట్లాడుకుంటారు తర్వాత ఇంకొకటి ఇప్పుడు ఇవి చేసేటటువంటి అంశం కాదని మాట్లాడుకున్నప్పటికీ నువ్వు 100,000 కోట్లు అన్నిటికీ కూడా జీవధార అనేటువంటి కాళేశ్వరం నువ్వే చెప్పినావు అసలు అది లేకపోతే నీళ్లే లేవని చెప్పి కలిబుల్లి కబుర్లు చెప్పినటువంటి బీఆర్ఎస్ ఈ రోజు మరి మునిగిపోయింది దాని నుంచి నీళ్లు సుక్కు వచ్చేటటువంటి పరిస్థితి లేదు మరి దీనికి జవాబు ఏం చెప్తుంది దాని కూడా సమాధానం చెప్పాలి కదా అక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ నేతలు అంటున్నారు కదా అసాంఘిక శక్తుల చర్య అంటూ కూడా వారు అంటున్నారు వాళ్ళ బొంద అసాంఘిక శక్తులు
అసాంఘిక శక్తులు ఓడనంటే బ్రిడ్జ్ మీద బాంబు పెడతాడు, లేకపోతే ఇంకోటి ఏమైనా అయితే నీళ్ళలో పడిపోయి పిల్లర్ల లోపల అడుగులో పెడతాడు అండి ఓడన్న. అరే గుడ్డిగురం పాల ఏమంటారు పనులు చదువుతారు ఓడన్న, సెక్యూరిటీ ఉంది కదా, అధికారులు మీరే ఉన్నారు కదా, అధికార పార్టీయే ఉంది కదా, ఆడ మీరేం చేస్తున్నారు? ఒకటి నేను చెప్తా, ఎకరాలకి నీళ్ళు ఇచ్చేటటువంటిది ఏదైనా మైలేజ్ వచ్చేటటువంటి దానికి ఏమో కేసీఆర్ పేరు కావాలి, ఏదైనా మునిగిపోయిందన్నా లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నటువంటిది ఏమైనా ఉంటేనేమో యంత్రాంగం మీద వేసేసేయాలి. సో లాభం మాత్రమే నాకు కావాలి, నష్టం మాత్రము ఉంటున్నటువంటి యంత్రాంగం తీసుకోవాలంటే నడవదు కదా సమాజంలో. లక్ష కోట్లు, అసలు లక్ష కోట్ల సంగతి పక్కనేస్తే ప్రాణహిత చేవల్లాన్ని మొదలుపెట్టినటువంటి దాంట్లోనే సుమారు అప్పుడు భూములని అక్విజిషన్ వాల్యూ దగ్గరికి నుంచి తీసుకుంటే సుమారు 20,000 పైచిలకు కోట్లను వృధా చేసినావు. దానికి బాధ్యత వాడు. ఫీజు రియంబర్స్మెంట్ 3 సంవత్సరాల నుంచి లేదు. రైతు బంధు అని అంటే ఎన్నికల సమయంలో సరే దాంతో జనాలకు ఏంటి అంటున్నాం, కానీ నవంబర్ 3 కంటే కూడా ముంగట ఏంటి అంటున్నాం, ఎన్నికల నోటిఫికేషన్ నామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత రాజకీయం చేసిన దానికంటే దానికంటే ముందే పైసలే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. కానీ పోయినసారి ఎన్నికలు మీకు గుర్తున్నాయా, 2018 ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటల తర్వాత రైతు బంధు క్రెడిట్ అయింది, క్రెడిట్ అయిన తర్వాత జనాలు ఓట్ల కోసం పోయినటువంటి పరిస్థితి. ఈసారి అట్లాంటి నీచపు రాజకీయాలు చేయకుండా ఆయన ప్రజలు కూడా చైతన్యమయ్యారు. నవంబర్ 3 కంటే ముంగటన వేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నిన్న అధికారికంగా మేము ఎన్నికల కమిషన్ కు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ప్రభుత్వ పథకాలని ప్రజలని అంటే తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ గతం కూడా చేసింది, ఈసారి కూడా చేసేటటువంటి చర్యలకి ఖచ్చితంగా పూనుకుంటది. ఒకవేళ నువ్వు ఆదాయ పన్ను చేస్తే మరి దళిత బంధు కూడా ప్రభుత్వ సంక్షేమమే, అది కూడా మొత్తమే. ఫీజు రియంబర్స్మెంట్ సంక్షేమమే, అది కూడా మొత్తమే. బీసీ బంధు సంక్షేమమే, అది కూడా మొత్తమే. ఇస్తే మొత్తమే. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఈసీ మరి మీరు ఏదైతే ఫిర్యాదు చేశారో రైతు బంధు విషయానికి సంబంధించి ఈసీ ఏ రకంగా స్పందించింది? వాళ్ళు తీసుకున్నారు, వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్. ఓకే అండి. రామ్మోహన్ రావు గారు ఇంకొకటి ఏంటంటే కూడా ఇప్పుడు చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నిన్న కూడా ఏఐసీసీ కార్యాలయం ముందు కూడా చాలా మంది కార్యకర్తలు పారాషూట్ నాయకులకు టికెట్లు ఇవ్వద్దంటూ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఒక్కొక్కరు 2-2, 3-3 స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్నారు. మరి ఇలాంటి వారి పట్ల మీరు ఏ రకంగా రియాక్ట్ అవుతారంటారు? ఒక్కొక్కరు 2-2, 3-3 స్థానాల్లో ఆశిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. పార్టీ అధిష్టానం, కొంతమంది క్రియాశీలక నేతలు అంటే పిసిసి లెవెల్ లాంటి వాళ్ళు లేకపోతే మాజీ పిసిసి నేతలు ఒకవేళ 2 జాగాలలో చేస్తే అది కూడా ఎవరి మీద, ముఖ్యమంత్రి కేసీఆర్ మీద లేకపోతే కేటీఆర్ మీద లేకపోతే హరీష్ రావు మీద చేస్తే ఎట్లా అని ఒక చర్చ మాత్రమే జరిగింది. దాని మీద ఎట్లాంటి నిర్ణయాలు లేవు, దాని మీద ఇంకా ఎట్లాంటి ప్రోగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఏం లేవు మేడం. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రామ్మోహన్ రెడ్డి గారు. ధన్యవాదాలు.